Telangana Panchastuna, Naluguru, AP Kadar, IAS Adikarlu, APCS, Nirav Kumar Prasad Ku, report chesser. Kodisapakatam, IASLU, Ronald Rose, Vani Prasad, Amrapali, Vakati Karuna, Amaravati, Sachivalayalonni, Modati Black Cherukunnaru, Aite, Ika AP Prabhutvam, Variki Em Posting Istundi Ane Danipai, Ippudu Sarvatra, Asakti Nelakondi. Right, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ ముత్తి, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్ కుండి తెలంగాణలో పనిచేస్తున్న నలుగురు ఐఏఎస్ కూడా ఈరోజు ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర సీఎస్ నీరవ్ కుమార్ తో వాళ్ళు భేటీ అయ్యారు. ఏపీ తెలంగాణ నుంచి వచ్చిన ఏపీ క్యాడర్ చెందిన వాళ్ళు రోనాల్డ్ రోజ్, అలాగే వాణి ప్రసాద్, అమరపాలి, వాకాటి కర్ణ ఈ నలుగురు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ తో కలిశారు. అయితే సీఎస్ ని కలిసి వారు ఇక్కడ ఏపీ రాష్ట్ర సచివాలయంలో రిపోర్ట్ చేశారు. అయితే ఏదైతే వాళ్ళు తమని తెలంగాణలో కొనసాగించాలని చెప్పేసి వాళ్ళు క్యాట్ ని ఆశ్రయించారు. క్యాట్ కూడా వాళ్ళకు వ్యతిరేకంగా కూడా తీర్పు ఇచ్చింది. ఖచ్చితంగా వెంటనే తక్షణమే వాళ్ళు వెళ్ళి ఏపీలో రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా క్యాట్ ఆదేశించింది. అయితే వీళ్ళు డిఓపిటీ ఆదేశాల మనకు కూడా వాళ్ళు ఈ రోజు వచ్చేసి మన ఏపీసీఎస్ దగ్గర కూడా వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి పోస్టు ఇస్తారు, ఎక్కడ వాళ్ళకు పోస్టు ఇస్తారో, సచివాలయం ఇస్తారు లేదంటే వేరే జిల్లా కలెక్టర్ గా పంపిస్తారని చెప్పేసి అది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ ఒకటి రెండు రోజుల్లో కూడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ఏపీకి చెందిన ముగ్గురు ఐఏఎస్ కూడా సృజన, హరికిరణ్, అలాగే శివశంకర్ ఈ ముగ్గురు ఐఏఎస్ కూడా వాళ్ళు కూడా అక్కడికి తెలంగాణలో వెళ్ళి రిపోర్ట్ చేశారు. వాళ్ళు ఇక్కడ తెలంగాణ క్యాడర్ కూడా వాళ్ళు ఇక్కడ ఏపీలో కొనసాగుతూ వచ్చారు. మొత్తం మీద డిఓపిటీ ఆదేశం మేరకు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడ నుండి నలుగురు ఐఏఎస్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నుంచి ముగ్గురు ఐఏఎస్ కూడా అక్కడ తెలంగాణలో వెళ్ళి రిపోర్ట్ చేశారు. మొత్తం చూసుకుంటే మనకు ఈ నలుగురు ఐఏఎస్ కు మరి చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఎలాంటి పోస్ట్ ఇస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మూర్తి, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.